సార్ క్లోజ్ కాబట్టి మా యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి విషెస్ కావాలి సార్ ప్లీజ్ మీకు అంటే కంపల్సరీ బర్త్డే విషెస్ పంపించేవాడు బాగా నేను రెండు మూడు సార్లు వీడియో కాల్ మాట్లాడే సార్తో ఒకసారి ఏమో డైరెక్ట్ కలిసింది రెండోసారి చూడడం డైరెక్ట్ ఇంత దగ్గర నుంచి అంటే చూడడం ఇది రెండోసారి ఇలా జరిగిందంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే మంచి మూవీలో ఆఫర్ కూడా ఇప్పిస్తా వేరే వాళ్ళతో మాట్లాడతాను కూడా సార్ రెండు మూడు సార్లు బాగానే మాట్లాడాను నిజంగా ఈరోజు మా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మేము ఇంతమంది వచ్చామంటే సార్ మాకు ప్రతి ఒక్కరికి బర్త్డే విషెస్ కావాలన్నా మాతో ఫోన్లో ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడచ్చు అది సత్య వీడియో కాల్ చేస్తే అందరికి మంచిగా మాట్లాడిచ్చేవాడు అందుకే ఆ బాధతో ఈరోజు మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్పండి ఇంకోటి సారు ఇంత అనిపించింది కూడా బాధగా అనిపిస్తుంది మాట్లాడుతున్నాం హాయ్ అండి అందరికి నమస్తే యాక్చువల్గా ఈరోజు ఇవాళ అంత తొందరగా వస్తుందని అనుకోలేదు ఎందుకంటే లాస్ట్ జూలై 6th నా బర్త్డే ఉండే సార్ ఫస్ట్ వీడియో సారే నాకు విషెస్ చెప్పారు కానీ విషయం చెప్పి నాన్న నువ్వు ఒకసారి రా నాకు నీ గురించి సత్య చెప్తా ఉండేవాడు అంటే సార్ వస్తా వస్తా అనుకుంటా లేట్ చేసాము అనుకోకుండా అసలు ఇవాళ ఈరోజు ఇక్కడికి రావడం చాలా బాధాకరం ఎందుకంటే ఒక జుమ్మంది నాదం కానీ ఒక గుండె గజ్జె గల్లు అంటుంది అట్లాంటి సాంగ్స్ చూస్తుంటే ఇప్పటికి కూడా ఆయనది ఒక పాట ఉండేదండి ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి వెరుక ఏ దారెటు పోతుందో ఎవరిని అడగ కానీ అసలు ఆ పాట ఇప్పటికీ కూడా నేను వింటుంటే అసలు ఆ గుండెల మీద కొట్టినట్టు అంత మంచి పాటలకి ఒక హీరోగా చేసిన అంత మంచి నటుడు చంద్రమోహన్ గారు ఇవాళ మన ముందు లేకపోవటం చాలా బాధాకరం అండి చాలా అంటే చాలా ఇప్పుడు నేను తెలంగాణ ఎల్బీ నగర్ నుంచి కంపల్సరీ సార్ని చూడటానికి వచ్చా బతుకున్నప్పుడు కలుద్దామంటే సార్ ఎక్కువ వైజాగ్లో అక్కడ ఇక్కడ ఉండేవారు ఇవాళ అనుకోకుండా అయితే ఇవాళ రావడం చాలా బాధాకరం అండి అసలు ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి మైలురాయి అంటే చంద్రమోహన్ గారే చాలా మంచి ట్రెండింగ్ ఎప్పుడు కూడా ఆయన నోటి నవ్వు ద్వారా మనందరినీ పలకరించేవాడు అంత మంచి మనిషి ఇవాళ మన ముందు లేకపోవడం చాలా బాధాకరం అలాంటి మనిషిని సత్య కూడా నాకు చాలాసార్లు పరిచయం చేయించారు ఫోన్లో వీడియో కాల్లో కూడా ఎప్పుడు ఏదున్నా కానీ టక్కన కాల్ చేస్తే ఆ నాన్న బాగున్నారా మా సోషల్ మీడియాకు ఒక ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఏదున్నా మీరు రాణి నాన్న అనేవారు అలాంటి మనిషి మన ముందు లేకపోవడం అసలు నేను వచ్చి ముందే కలుద్దాం అనుకున్నా ఇవాళ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని కూడా ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలే అది ఎవరికి కూడా రావద్దు చాలా బాధాకరం అండి ఇవాళ థ్యాంక్ యూ ఈరోజు నా జీవితంలో చాలా బ్యాడ్ డే అనుకుంటాను అందరికి తెలుసు కదా సోషల్ మీడియా అందరికీ వైజాగ్ సత్య అంటే చంద్రమోహన్ గారికి ప్రీశిష్యుడు ఆయన చంద్రమోహన్ గారు సుమన్ టీవీని మంజుష గారిని ఇంటికి పిలిపించుకొని మరీ నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ ఇచ్చారు వైజాగ్ సత్య నా ప్రీశిష్యుడు ప్రపంచవ్యాప్తంగా నా అభిమానులు ఎక్కడున్నా కానీ సత్య ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు సత్యకి సపోర్ట్ చేయండి అని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు అప్పుడే నిజంగా నాకు జన్ను ధన్యం అయిపోయింది నేను యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ చేశాను 2001లో వైజాగ్లో అప్పుడు సార్ నాకు పరిచయము మనసంతా నువ్వే షూటింగ్ కోసం అని వచ్చారు ఇంకా ఆయన నేను సర్వీస్ చేసేవాడిని అన్ని ఫ్రూట్స్ ఇవ్వడం అన్ని ఇచ్చేవాడిని అప్పటి నుండి మా అనుబంధం కంటిన్యూ అయ్యింది చంద్రమోహన్ గారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి డయాలసిస్ ప్రాబ్లం ఉంది 2-3 ఇయర్స్ నుంచి అమ్మగారే చంద్రమోహన్ గారు వైఫ్ గారు జలంధర్ గారే ట్రీట్మెంట్ చేసేవారు మార్నింగ్ ఈవినింగ్ సో నిన్న సడన్గా బీపీ డౌన్ అయిపోవడము ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో జాయిన్ చేయడం అక్కడ తగ్గపోతే మళ్ళీ ఫిలిం నగర్ అపోలోకి తీసుకురావడం ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో వేసేయడము చనిపోవడం జరిగింది నిజంగా సోషల్ మీడియాలో ఎవరికి బర్త్డే అయినా నేను వచ్చి సార్ ఈరోజు ఉప్పల బాలు బర్త్డే సార్ లేకపోతే అగ్గిపెట్టి మచ్చడే బర్త్డే సార్ బజీర్ మాస్టర్ బర్త్డే ఎవరి బర్త్డే అన్నా కానీ వీడియో చేసి పెట్టేవారు నా కోసం హరీష్ శంకర్ గారితో కూడా మాట్లాడారు వైజాగ్ సత్య నా ప్రీశిష్యుడు గబ్బర్ సింగ్ డైరెక్టర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా తీస్తున్నారు వైజాగ్ సత్య నా ప్రీశిష్యుడు ఆయనకు మీరు అవకాశం ఇవ్వండి అని ఆయనతో మాట్లాడారు ఆయన ద్వారా నాకు అన్నపూర్ణమ్మ గారి మనోడులో జమున గారి సినిమాలో అవకాశం వచ్చింది జమున గారితో కూడా చెప్పారు ఆయన అలాగే వెన్నెల కిషోర్ గారితో కూడా ఫోన్ చేసి చెప్పారు ఇలా సత్యకి అవకాశం ఇవ్వండి అంటే ఆయన శ్రీకాకుళం షెర్లే హోమ్స్లో ఇచ్చారు షూటింగ్ కూడా ఇప్పుడు అవుతుంది నేను వైజాగ్లో ఉన్నాను ఆయన ఇట్లా ఏజ్ హాస్పిటల్లో జాయిన్ అయిపోయారని తెలిసింది వచ్చాను వచ్చారు ఫిలిం నగర్లో అపోలో షిఫ్ట్ చేశారు చంద్రమోహన్ గారి కోసం చెప్పాలంటే ఆయన హీఈస్ ద లక్కీ హీరో అండ్ ఆల్సో న్యాచురల్ హీరో ఆఫ్ టాలీవుడ్ ఆయనతో ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా కానీ నెంబర్ వన్నే వాణిశ్రీ గారు జయసుధ గారు జయప్రద గారు శ్రీదేవి గారు విజయశాంతి గారు రాధిక గారు ఎవరు వర్క్ చేసిన ఇంకా నెంబర్ వన్నే ఆయన ఎంత గొప్ప హీరో అంటే ఆయన 1966లో అరంగరేటం చేశారు రంగుల రాట్నం అనే సినిమా ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు బిఎన్ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు 1966లో నెంబర్ వన్ మన సౌత్ నుండి ఫస్ట్ పద్మభూషణ్ కూడా బిఎన్ రెడ్డి గారికి వచ్చింది అదే దాదాసాహెబ్ ఫాల్కే కూడా అవార్డు కూడా బిఎన్ రెడ్డి గారికి వచ్చింది సో అలాంటి డైరెక్టర్ సినిమాలో ఫస్ట్ సినిమా అంటే మాటల సో ఆ డైరెక్టర్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంత బాగా నటించారు ఆయన ఈయనతో నటించినందుకు వాణిశ్రీ గారు నెంబర్ వన్ అయిపోయారు ఈయన కూడాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి రంగుల రత్నం సినిమాకి బెస్ట్ హీరోగా అవార్డు వచ్చింది
హీరోగా ఆయన దాదాపు 150 సినిమాలు చేశారు ఎక్కువగా వాసు గారి డైరెక్షన్ లో జందియాల్ గారి డైరెక్షన్ లో చేశారు ఆయన సినిమాలు అన్నిటిలో కూడా నాకు 16 ఏళ్ల వయసు అంటే చాలా ఇష్టం కే రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో అక్కడ కమలాష్ణ గారు చేశారు ఇక్కడ చంద్రమోహన్ గారు చేశారు కానీ కమలాష్ణ గారికి మించి చేశారు ఇక్కడ చంద్రమోహన్ గారు అలాగే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా అందరికీ తెలుసు సూపర్ డూపర్ హిట్ ఒక ఆమె తీసుకోండి ఒక మనసంతా నువ్వే 7/G బృందావన్ కాలనీ ఇలా ఏ సినిమాలు తీసుకున్నా కూడా సూపర్ డూపర్ హిట్ ఆయన లాస్ట్ సినిమా మన అల్లు అర్జున్ గారితో దుబాడ్ జగన్నాథ్ ఆయన రిటైర్ అయిపోయారు ఆయన రిటైర్ అయిపోయినాక నేను సోషల్ మీడియాలోకి రావడం ఇండస్ట్రీలోకి రావడం ఆయన ఎప్పుడు అంటుండేవారు నేను ఉన్నప్పుడు రమ్మంటే నువ్వు రాలేదు సిగ్గు సిగ్గు అనేవాడు ఇప్పుడు వచ్చావు నేను రిటైర్ అయిపోయిన ఇప్పుడు అందరూ కొత్త డైరెక్టర్స్ అని అనేవారు అప్పటికి కూడా చాలామంది ఆయన మాట్లాడుతూనే ఉన్నారు నా కోసం సో అలాంటి న్యాచురల్ హీరో లక్కీ హీరో ఇలా చనిపోవడం చాలా విచారకరం చిరంజీవి గారు కూడా వస్తున్నారని అంటున్నారు మీడియా వాళ్ళు చిరంజీవి గారు ఫస్ట్ సినిమాలోనే చంద్రమోహన్ గారు ఉన్నారు ప్రాణం ఖరీదు అనే సినిమాలో సో ఇంకా చంద్రమోహన్ గారి ఎరా ఈజ్ ఎండెడ్ అని చెప్పవచ్చు ఎందుకంటే చంద్రమోహన్ గారి ఎరా అంటే 1970s ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు జగ్గయ్య గారు వాళ్ళ జనరేషన్ అయిపోయిన తర్వాత కృష్ణ గారు కృష్ణరాజు గారు స్వప్న బాబు గారు చంద్రమోహన్ గారు వీళ్ళు నలుగురినే నాలుగు స్తంభాలు అనేవారు ఫోర్ పిల్లర్స్ అని సో ఇంకా అందరూ వెళ్ళిపోయినట్టే సో మా గురువు గారు అంటే నాకు చాలా ఇష్టము డైలీ వీడియో కాల్లో మాట్లాడేవాడిని ఫోన్లో కూడా మాట్లాడేవాడు డైలీ వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని సరదాగా మాట్లాడేవారు డయాలసిస్ ఉన్నా కానీ ఎంతో హుషారుగా మాట్లాడేవారు ఆయన గురువు ఎందుకు అంటున్నానంటే నాకు టిక్ టాక్స్లో ఆయన యాక్టింగ్ ఎలాగ చేయాలి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి మూమెంట్స్ ఎలా ఇవ్వాలని అన్ని నేర్పింది ఆయన ఆయనతో వందలాది టిక్ టాక్స్ చేశాను ఆయన సినిమాల్లో ఎన్ని పాటలు ఉన్నాయో అన్నీ చేస్తాను రంగులు రాట్నం నుంచి సుఖ దుఃఖాల నుంచి 16 ఏళ్ల వయసు నుంచి సీతామహాలక్ష్మి సినిమా నుంచి శంకరాభరణ మూవీ నుంచి ఎన్ని సినిమాలు అన్నీ ఉన్నాయి పాటలు అన్ని పాటలు కూడా టిక్ టాక్లో చేసి అవన్నీ నేను అప్పుడు అప్పట్లో టిక్ టాక్లో అప్లోడ్ చేశాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు గురుగారు మిస్ యూ సో మచ్ మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుడిని మా సోషల్ మీడియా వాళ్ళందరం కోరుకుంటున్నాం మిస్ యూ సో మచ్ థ్యాంక్ యూ